జమిలి ఎన్నికలు తప్పదా? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూసిన చాలామంది ఇప్పుడు ముందస్తు ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. పార్లమెంటుకి అనివార్యంగా ముందస్తు ఎన్నికలు రాబోతున్నట్టుగా అంతా భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పరిణామాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఇటీవల జరిగినటువంటి సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుంటే చిన్న రాష్ట్రాల్లో ఇండియా కూటమి గెలుస్తుంది. మొన్న జరిగిన హర్యానా కశ్మీర్ ఎన్నికల ఫలితాలు హర్యానాలో బీజేపీ, కశ్మీర్లో ఇండియా కూటమి కైవసం చేసుకున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఒకే రోజు వస్తే మహారాష్ట్రలో బీజేపీ, జార్ఖండ్లో ఇండియా కూటమి, ఇలా పంపకాలు సాగుతున్నటువంటి వేళ ఎక్కువ రాష్ట్రాల్లో, ప్రధానమైనటువంటి పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఎన్డీఏ పక్షానికి, మోదీకి బోలెడంత బూస్ట్ ఇస్తుంది. దాంతో దానికి తగ్గట్టుగానే వాళ్ళ వ్యూహాన్ని ఆచరణలోకి పెట్టే ప్రయత్నం చేయబోతున్నట్టుగా కనిపిస్తుంది. 2026 ఆఖరిలో కానీ, 2027 ఆరంభంలో కానీ ముహూర్తం పెట్టుకుని జమిలి ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. 2025లోనే దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించే పల్లో ఉన్నట్టుగా భావిస్తున్నారు. 2025లో మొత్తం వ్యవహారాన్ని అంతా చక్కదిద్దుకుని 2026లో ఎన్నికలకు మొత్తం పూర్తిగా ఏర్పాట్లు చేసుకుని 2027 ఆరంభంలో మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. 2027 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. దాంతోపాటుగా మరికొన్ని రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అలాంటి అసెంబ్లీ ఎన్నికలు అన్నింటినీ కలుపుకుని పార్లమెంటుతో కలిపి జమిలి ఎన్నికల పేరిట మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల ప్రక్రియకు మోదీ అండ్ కో సన్నాహాలు చేస్తున్నట్టుగా అంతా భావిస్తున్నారు. అందుకు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఊతమిచ్చినట్టుగా అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో మహాయుతి ఎన్డీఏ కూటమి గెలిస్తే ఖచ్చితంగా జమిలి ఎన్నికలకు ఆస్కారం ఇచ్చినట్టే, దానివైపు అడుగులు పడుతున్నట్టేనని ఎన్నికల ముందు చాలామందే విశ్లేషించారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఫలితాలు వచ్చాయి. భారీ విజయాన్ని బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. 220 స్థానాల వరకు దక్కినటువంటి నేపథ్యంలో భారీగా ఎన్డీఏ పక్షాలు విజయోత్సవాలు జరుపుకుంటున్నాయి. త్వరలోనే బీజేపీ పక్ష నాయకుడిని ఎంచుకుని ఎన్డీఏ పక్ష తరపున ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ని మరోసారి ప్రమాణ స్వీకారం చేయించేందుకు అంతా సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా జాతీయ స్థాయిలో జమిలి ఎన్నికలు అనివార్యమన్న అభిప్రాయం బలపడుతుంది, అంచనాలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగానే కేంద్రం అడుగులు వేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా 2027 ఫిబ్రవరిలోగా కానీ 2026 ఆఖరిలో కానీ ముందస్తు ఎన్నికలు మాత్రం అనివార్యమైతే, ఈసారి అసెంబ్లీకి కేవలం అర్ధాయుష్షు మాత్రమే, 2.5 ఏళ్ల గడువు మాత్రమే మిగిలినట్టుగా భావించాల్సి ఉంటుంది. మొత్తంగా 2.5 ఏళ్ల గడువుతోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగాల్సి వస్తే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు పక్షాలు అందుకు తగ్గ సన్నాహాలు చేయడం అనివార్యం. ఇప్పటికే అసెంబ్లీ వేదికగా చంద్రబాబు కూడా జమిలి ఎన్నికలు అనివార్యమని ప్రకటించారు. అయితే 2029లోనే జమిలి ఎన్నికలు రావచ్చు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. కానీ పరిస్థితి చూస్తుంటే మహారాష్ట్ర ఫలితాల తర్వాత ఖచ్చితంగా 2027లోగా దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరపడం ఖాయంగా ఉంది. దానికి తగ్గట్టుగా ఇటు టీడీపీ అటు వైఎస్ఆర్సీపీ సన్నాహాలు కూడా షురూ చేసే అవకాశాలు అయితే గ్యారంటీగా కనిపిస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.